నేటి కాలుష్యానికి బైబిల్ భాష్యం. కాలుష్యం అన్న పదానికి పాఠశాలలో మొదలుకొని ప్రపంచ పర్యావరణ నిపుణుల వరకు కొన్ని నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. అందులో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్వచనం ఏమిటంటే, ఉండకూడని మోతాదులో, ఉండకూడని ప్రదేశములో ఉంటే ఆ పదార్థాలను, ఆ కారకాలను కాలుష్య పదార్థాలు లేక కాలుష్య కారకాలు అంటారు. ఉండకూడని ప్రదేశములో, ఉండకూడని మోతాదులో ప్రకృతిలో పదార్థాలు ఉంటే ఆ పదార్థాలను కాలుష్య పదార్థాలు లేక కాలుష్య కారకాలు అని అంటారు. కాలుష్యము ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి కాలుష్యాలుగా చెబుతూ ఉంటారు. అందులో ఒకటి గాలి కాలుష్యము, దానిని వాయు కాలుష్యము అని కూడా అంటారు. రెండు నీటి కాలుష్యము, దానిని జల కాలుష్యము అని కూడా అంటారు. మూడవది భూ కాలుష్యము. నాలుగవది శబ్ద కాలుష్యము. ఇవన్నీ వాతావరణంలో ఉన్నాయి కనుక వాతావరణం అంతా కాలుష్యమైపోతుంది కనుక టోటల్గా వీటిని అన్నింటినీ కలుపుకొని వాతావరణ కాలుష్యము అని అంటారు. కాలుష్యము దాని యొక్క ప్రభావాలు, దానివలన వచ్చే నష్టాల గురించి ప్రతి ఏడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఆరాధకులు ఆందోళన చెందుతూ మేలుకొలుపు కార్యక్రమాలు అని అనొచ్చు, లేకపోతే జాగృత కార్యక్రమాలు సమాజాన్ని పర్యావరణం పట్ల అవగాహన కలిగించే విధంగా జాగృత కార్యక్రమాలు చేపట్టడం కానీ జరుగుతూ ఉండటం ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. పర్యావరణాన్ని కాపాడుకోవటంలో భాగంగా దేవుడిచ్చిన 365 రోజులలో ఒకరోజు ఈ పర్యావరణం కోసం కేటాయించడం జరిగింది. అది జూన్ 5వ తారీఖు. జూన్ 5వ తారీఖును ప్రపంచ పర్యావరణ దినం అని అంటారు. ఈ రోజున ఎందరో ఎన్నో గొంతుకలు ఎలుగెత్తి అరవటం, పర్యావరణం మనకున్నది ఒకటే, ఉన్న భూమి ఒకటే, దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని రకరకాలైనటువంటి మేలుకొలుపు మాటలను, ముందు జాగ్రత్తలను చెబుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందులో కొన్ని రకాలైన స్వచ్ఛంద సంస్థలు కొన్ని సర్వేలు చేస్తూ 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో తేలినటువంటి విషయం ఏంటంటే, సుమారు మన దేశంలో సుమారు 40,000 మంది కాలుష్యపు కోరల్లో చిక్కుకొని మరణించారని తెలిసింది. ప్రపంచ బ్యాంకు 2000 సంవత్సరంలో సర్వే నిర్వహించి సుమారు 40,000 మంది కాలుష్యపు కోరల్లో చిక్కుకొని మరణించారని మన దేశంలో నివేదిక సమర్పించడం జరిగింది. దీనితో పాటుగా దేశంలో 6 డేంజరస్ నగరాలుగా, ప్రమాదపు అంచులలో ఉన్న నగరాలుగా గుర్తించడం జరిగింది. అందులో 1 అహ్మదాబాద్. అహ్మదాబాదు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇందులో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు, వ్యాపారాలు జరుగుతూ ఉండటం మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం అహ్మదాబాద్ అని. 2వదిగా
ముంబై, ఇది మహారాష్ట్ర రాజధాని. మూడవది కలకత్తా, దానినే ఈరోజు మనం కోల్కతా అని పిలుస్తున్నాం. పేరు మార్చడం జరిగింది. బెంగళూరును బెంగళూరు అన్నట్లు మార్పు చేయటం జరిగింది. కలకత్తా అనేది మూడవ ప్రమాదకరమైన నగరం. నాలుగవది న్యూఢిల్లీ, ఐదవది కాన్పూర్. ఉత్తరప్రదేశ్లో ఈ పట్టణం ఉంటుంది, ఈ సిటీ కాన్పూర్ అనే సిటీ. ఐదవది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాగపూర్. ఇలా ఈ ఆరు నగరాలు ప్రమాదపు అంచులలో, పరిస్థితి చెయ్యి దాటిపోయే విధంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు సర్వేలో ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. ఇకపోతే 2050 సంవత్సరం నాటికి భూమి మీద ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ డబుల్ అవుతుందట. అంటే ప్రస్తుతము ప్రకృతిలో, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందండి? 0.03%. మీరే పెంచుతున్నారు ఇప్పుడే, 2050 రాకముందే 0.03% ఉందండి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్. ఇది 2050 సంవత్సరం వచ్చేసరికి డబుల్ అవుతుందంటే ఎంత అవుతుందని? 0.06. ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పెరిగినా, ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తగ్గినా, ప్రకృతిలో ఏ రేషియో దేవుడు ఎంత చక్కగా పెట్టాడు అంటే, మనం అందరం చదువుకుంటూ ఉన్నాం వాతావరణంలో నత్రజని 71% ఉందని, అలాగే ఆక్సిజను 28% ఉందని, మిగిలినటువంటి జడవాయువులు అంటే ఆడవాళ్ళు వేసుకుంటే జడగాది, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు ఇంగ్లీష్లో, అవి ఎక్కడికి కదలవు, జడత్వాన్ని కలిగి ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి వాయువులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా దేవుడు పద్ధతి ప్రకారం ప్రకృతిలో పెట్టాడు. ఈ పెట్టినవి ఏమాత్రం ఎక్కువైనా తక్కువైనా మనిషికి చాలా ప్రమాదం. ఈ ప్రకృతిని దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడో చెబుతూ ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు. ఒకసారి బైబిల్లో చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. దయచేసి చూడండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములకు కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఇవన్నీ అంటున్నాడంటే, దేవుడు మనకు ప్రతిదీ ఇచ్చేటప్పుడు ఎంతలో ఉంటే, ఏది ఎంత స్థాయిలో ఉంటే పరిస్థితి చేయి దాటకుండా ఉంటుందో, తన పిల్లలు జాగ్రత్తగా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారో ఆలోచించి ఈ ప్రకృతిలో ప్రతిదీ దేవుడు పెట్టడం జరిగింది. కానీ దీనిని మనిషి ఆరంభంలో దేవుడు చెప్పినట్లుగా కాకుండా, దేవుడు ఇచ్చినట్లుగా కాకుండా, సుఖాల కోసం అలవాటు పడి, స్వార్థం కోసం అలవాటు పడి, ఆరంభంలో దేవుడు ఏమని చెప్పాడంటే ఈ ప్రకృతిని చేసినప్పుడు, మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది అన్నమాట, దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూచినప్పుడు మంచిదిగా ఉందటండి, చాలా మంచిది, గాడ్లో నుంచి గుడ్ వచ్చింది, దేవునిలో నుంచి మంచిది వచ్చింది, ఆయన చేసినప్పుడు మంచిగా ఉండదండి.
ప్రపంచ పటాన్ని ఈరోజు మనం గమనించగలిగితే, ఒకప్పుడు పర్వతాలను పీఠభూములను మైదానాలను చెట్లను పక్షులను జంతువులను సముద్రాలను సెలయేళ్లను నదులను వీటన్నింటినీ కలిగి సస్యశ్యామలమై ఉన్నటువంటి ఈ భూగోళం ప్రకృతిలో లేక ఈ విశ్వంలో ఏ గ్రహానికి కానీ ఏ నక్షత్రానికి కానీ ఏ ఉపగ్రహానికి కానీ లేనటువంటి మంచి పేరు భూమికి ఉందండి. విశ్వంలో భూమికి ఉన్న పేరేంటంటే గ్రీన్ ప్లానెట్ అని పేరుంది. గ్రీన్ ప్లానెట్ అని పేరుంది అంటే పచ్చని గ్రహము. అన్ని రకాలైనటువంటి అనుకూలతలు మనిషి సౌఖ్యంగా సుఖంగా బ్రతకటానికి ఆరోగ్యంగా ఉండటానికి అన్ని అనుకూలతలుగా ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి ఈ భూగోళాన్ని మనిషి మార్పు చేయటం జరిగింది. 1896 బంకించేంద్ర చటర్జీ అనేటటువంటి వ్యక్తి వందే మాతరం అనేటటువంటి జాతీయ గేయాన్ని రచించటం జరిగింది. ఆ గేయములో అతని ఆకాంక్షను ఒక్కసారి మనం ఆలోచించగలిగితే వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అన్నాడు. ఈ మాటల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారలేదో తెలియదు, కానీ సుజలాం అంటే నా దేశం మంచి జలాలతో నిండి ఉండాలి అని అనుకున్నాడు. సుఫలాం మంచి ఫలాలతో నిండి ఉండాలి అనుకున్నాడు. మలయజ శీతలాం చల్లని గాలులు వీయాలి అనుకున్నాడు. సస్యశ్యామలాం నా దేశం మంచి పైరు పంటలతో వెలసిల్లాలి అనుకున్నాడు. ఇప్పుడు చటర్జీవుని అంటే 2004 ఆగస్టు 14వ తారీఖున ఏం జరిగిందో తెలుసు అండి? ధనుంజయ్ చటర్జీ అనేటటువంటి వ్యక్తిని ఉరి తీయడం జరిగింది. ఆ చటర్జీవుని అంటే ఇప్పుడు బంకించంద్ర చటర్జీ ఎవరు ఉరి తీయకుండానే ఉరి తీసుకునేవాడు. ఎందుకంటే ఈరోజు సుజలాలు లేవండి. ఒకప్పుడు మంచినీరు అని నీరు త్రాగుతున్న తొట్టి మీద ధైర్యంగా రాస్తూ ఉన్నారు. మీరు గమనించి చూడండి, మంచినీరు అని రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసండి, ఆ పదం పోయి త్రాగునీరు అని వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అలాగా అవి మంచివా కలుషితమైనవా నువ్వు ఆలోచించకూడదు. నేను అందుకే పిల్లల్ని ఇంతకుముందు నీళ్ళు అడిగేటప్పుడు అమ్మ నీళ్ళు ఇవ్వండి అని అడిగాను. కారణం ఏంటో తెలుసా అండి? అవి త్రాగడానికి కూడా పనికిరానివ్వండి. ఒకప్పుడు మంచినీరున్నాయి, మరి ఒకప్పుడు త్రాగునీరున్నాయి. ఇప్పుడు నీరు మాత్రమే ఉంది. అవి మంచివా త్రాగడానికి ఉపయోగించేవా అని మీరు అడగండి, అడగకూడదు కూడా. కొన్నాళ్ళు పోతే ఇవి కూడా దొరకవు. పాతాళములో ధనవంతుడు అడిగినట్లుగా చుక్క, భవిష్యత్తు తరాలు దేవుడి వైపు నీటి చుక్క కోసం ఎదురు చూడాల్సిన రోజులు రాబోతున్నాయి. మంచి ఫలాలు లేవు ఈరోజు సమాజంలో, లేవండి. మంచి గాలులు లేవు. ఒకప్పుడు పాట ఉన్నది ఏమన్నా తెలుసా? ఎచ్చట నుంచి వీచెనో ఈ చల్లని గాలని. ఇప్పుడు వీచేవి చల్లని గాలులు కాదు, వేడి గాలులు, వడగాలులు అంటామండి. అప్పుడు తీయని దెబ్బ గాలి దెబ్బ, ఇప్పుడు వడదెబ్బ. అబ్బబ్బా అనుకోవాలి మనం, ఇక చివరిలో చావు దెబ్బ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మన పితరుల పూర్వీకుల సమాజం కోరుకున్నట్లుగా
వారికంటే ముందు దేవుడు అనుకున్నట్టుగా ఈరోజు సమాజం లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు కాలుష్యాల వల్ల లోకంలో జరుగుతున్నాయండి. ఒకప్పుడు భోజనం తింటే పుష్టి, ఇప్పుడు భోజనం తింటే వ్యాధి. అందుకే లోకంలో ఒక సామెత వచ్చింది, ఏంటో తెలుసండి, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అని. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. మనం తింటూ ఉంటే ఆకలి తీరని పరిస్థితి వచ్చేస్తుందండి ఈరోజు. ఆకలి తీరని పరిస్థితులు, డాడీ అటండి, తప్పుగా అర్థం చేసుకోకండి, నాన్న ఎన్ని తీసుకొచ్చి వేస్తున్నా అయిపోతున్నాయి నాన్న అంటున్నాడు డాడీ. ఎందుకు ఈ మాట అంటున్నారంటే పరిస్థితులు ఏం మారటం లేదండి, ఎంత తింటున్నా కూడా ఆకలి తీరటం లేదు. తిండి కలిగితే కండగలదు అన్నాడు ఒకప్పుడు గురజాడ వెంకటప్పారావు, ఇప్పుడు తిండి కలిగితే వ్యాధి కలదు అని అనుకోవాలి మనం. ఒకసారి దాన్ని పురస్కరించుకొని దేవుడు మంచి మాట చెబుతున్నాడు చూడండి, 107వ కీర్తన 18వ వచనం చూడండి, 107వ కీర్తన 18వ వచనం అందరు తీయండి, 107వ కీర్తన 18వ వచనం. భోజన పదార్థములన్నీయు వారి ప్రాణమునకు అసహ్యమగును. ప్రాణానికి అసహ్యం, గుర్తుంచుకోండి, ఇది బాగా నోట్ చేసుకోవాలి మీరు, ఇది బాగా ఆలోచించాలి కూడా. భోజన పదార్థాలు ఎవరికి అసహ్యం? కంటికి కాదు, కడుపుకు కాదు, ప్రాణానికి అసహ్యం. అంటే అర్థం ఏంటి? వాటిని తినడాన్ని బట్టి ఉన్న ఆయుష్ కాస్త హరించుకుపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో మీరు తినటం కంటే తినకుండా మానేయటం మంచిదని మంతెన సత్యనారాయణ రాజులు లాంటి వాళ్ళు వస్తున్నారు. లంకనం పరమౌషధం అని అంటున్నారండి. లంకనం అంటే ఫాస్టింగ్, ఉపవాసం. అలా ఉండటం మీకు మంచి ఔషధం, ఎందుకంటే అడ్డమైనవి కాలుష్యంతో కూడుకున్నవన్నీ తిని నాశనం కావటం కంటే ఏమీ తినకుండా ఉండటమే ఉత్తమం అని చెప్పటం జరుగుతుంది. ఇంకా చదవండి, ఇంకా చదవండి, కిందికి రండి. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇదేటండి ఆహార పదార్థములు, భోజన పదార్థములు తింటూ ఉంటే మరణ ద్వారాలకు వెళ్ళటమేంటి? ప్రారంభంలో దేవుడు నాన్న ఒక్కడి తినద్దన్నాడు, అంతే, అన్నీ తినే అన్నాడు. ఇప్పుడేంటి పరిస్థితి అనేసండి, అది తినకూడదు, ఇది తినకూడదు, అలా తినాలి, అంత తినకూడదు, ఎంత తినకూడదు, ఇవి తినాలి, అవి తినాలి, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎన్ని రెస్ట్రిక్షన్స్ అండి. దేవుడిచ్చిన ఈ కన్స్ట్రక్షన్ నిలబడడానికి ఎంత కష్టంగా తయారైందో చూడండి. ఇవన్నీ మనం ఆలోచిస్తూ పోతూ ఉంటే దీని వలన జరుగుతున్న ప్రమాదాల గురించి కొద్దిగానైనా మీకు తెలియాలండి. కాబట్టి చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో చదువులు సరిగా రావటం లేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూస్తున్నారు పిల్లలు. పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న, పంట చేతికి రాని పరిస్థితులు వస్తున్నాయి రైతులకు. మార్కులు సరిగా రావటం లేదు, అనుకున్న మార్కులు రాలేదని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు లోకం ఆలోచించే స్థాయిలో లేదండి ఈరోజు. అలాగే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు పంట ఎందుకు చేతికి రావటం లేదనే విషయాలు కూడా తెలియదు. వీటన్నింటికీ ప్రాథమికమైన కారణం కాలుష్యమే. కాలుష్యం వల్ల పిల్లలకు మార్కులు రాకపోవటమా? ఇది విడ్డూరంగా ఉంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఎలా ఇవి కారకాలు అవుతున్నావే మీకు మాట చెప్తాను. మనిషి మెదడుకు ఆక్సిజన్ అందాలంటే శక్తి ఉండాలండి. మనిషి మెదడుకు ఆక్సిజన్ అందాలంటే మనిషి శరీరంలో శక్తి ఉత్పత్తి అవ్వాలి. ఆ శక్తి ఉత్పత్తి కావటానికి మనిషి ఆహారాన్ని శక్తికారకంగా తీసుకోవాలి. ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు ఆహారాన్ని తీసుకుంటున్నారు, తింటున్న ఆహారము వేటితో తయారై వస్తున్నాయో తెలుసండి? మీకో మాట చెప్తాను, పంచదార, మనం అందరం ఉపయోగించుకుంటున్న పంచదార, చక్కెర అంటాం కదా, ఈ పంచదార మన చేతిలోనికి రావటానికి సుమారు 5 నుండి 7 రసాయనాలు ఆ పంచదార మీద, పంచదార రావటానికి
ఉన్నటువంటి ఉపయోగించే మొక్క మీద, లేకపోతే ప్రారంభం నుంచి పంచదార రావడానికి మూల కారణం ఎవరు? చెరకు. చెరకు నుంచి బెల్లం వస్తుంది, బెల్లం నుంచి పంచదార రావడం జరుగుతుంది. ఇవన్నీ ఫ్యాక్టరీలో పంచదారను ప్రారంభించాలి అనుకునేటప్పుడు చెరకు గడలను తీసుకుని వచ్చి వాటిని బెల్లంగా మార్చడానికి ఒక రకమైన రసాయనం కలుపుతారండి. ఆ బెల్లం నుంచి చెరకు మరి చక్కెరను తీయటానికి మరో రసాయనం కలపాలి. తీసిన చక్కెర మనం ఎప్పుడో తయారు చేసిన చక్కెరను ఎప్పుడో ఉపయోగిస్తాం కదా, అది ఈలోపు ఏమవ్వాలి? పాడైపోకుండా నిల్వ ఉండాలి. నిల్వ ఉండటానికి ఓ రసాయనం. నిల్వ ఉండటమే కాదు, అది ఏ ఆహార పదార్థంలో వేసినా ఇట్టే కరిగిపోవాలి. అవునా? కరిగిపోవాలి కదా, వేసిన చక్కెర వేసినట్టుగా కనపడకుండా కరిగిపోవాలి. దానికో రసాయనం. ఇంకో రసాయనం కూడా వాడతారు, ఏంటో తెలుసా అండి? క్రిస్టల్స్ ఉంటాయి కదా ముక్కలు, స్ఫటిక ముక్కలు అంటారు కదా, ఆ ముక్కలు ఒకదానికొకటి అతుక్కొని పోకుండా ముద్దగా మారకుండా ఉండటానికి ఒక రసాయనం కలుపుతారు. ఇలా రసాయనాల మీద రసాయనాలు, కెమికల్స్ మీద కెమికల్స్ వాడి 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 చిట్ట చివరిలో చక్కెర అని మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాంటి దాన్ని పిల్లల దగ్గర మనం ఏం చేస్తాం? వివా పవర్ అని దానిలో వేసేస్తాం. హార్లిక్స్, బోర్నవిట, అవి ఇవి రకరకాల పాలు తాగమ్మా, అవి దా, ప్రతి దానిలో ఏముండాలి? పంచదార ఉండాలి. అది వేసిన తర్వాత ఈ అబ్బాయి తింటాడు, బాగా వచ్చిందనుకుంటాడు. ఎగ్జామ్ హాల్లో పోయే తల్లికి ఏమి గుర్తురాదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి ఏం గుర్తురాదు. ఇకపోతే మనం వాడుతున్నటువంటి కాయగూరలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, గడ్డి మొక్కల నుంచి వచ్చేటటువంటి ధాన్యాలు, వీటన్నింటికి కూడానండి ప్రతి దానికి ఖచ్చితంగా ఏం వేయాలో తెలుసా? రసాయన ఎరువుల పిచికారీ చెయ్యకపోతే పంట చేతికి రాని పరిస్థితి ఎదురుతుందండి. ఇలా వీటన్నింటినీ రసాయనాలన్నీ వాడగా 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 పండినటువంటి మొక్కను తీసుకున్నప్పుడు వాడు ఏం తీసుకుంటున్నాడంటే ఇండైరెక్ట్గా కెమికల్స్ను, పురుగుల మందును స్వీకరిస్తున్నాడు. కాకపోతే ఒక్కసారిగా ఎండ్రిన్ తాగితే చచ్చిపోతాం ఒకసారిగా. ఈ విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటే ఇన్స్టాల్మెంట్స్ చచ్చిపోతాం. చిన్నగా 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 దినదిన ప్రవర్ధమానమై ఇంతింతై వటుడింతై ఒక్కసారిగా అయిపోతుంది. స్లో పాయిజన్. ఇవన్నింటినీ అక్కడి నుంచి, ప్రకృతి నుంచి, భూమి నుంచి వస్తున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని రసాయనాల మిళితమైనటువంటి ఆహార పదార్థాలు, ఈ దీనిలోపు ఇంత తాగిపోయిందా? వాడు పీల్చే గాలిలో కాలుష్యం, త్రాగే నీరుతో కాలుష్యం, తినే ఆహార పదార్థంలో కాలుష్యము, అలాగే వినే శబ్దాల్లో కాలుష్యం. ఒకప్పుడు కోయిల పాట బాగుందా అని వింటూ ఉన్నాం మనం, కోయిల పాటలే. ఇప్పుడు కోయిల పాటలు ఏం లేవు. ఏ పాటలు ఉంటున్నాయి తెలుసా? ఇందాక వచ్చింది చూసావు, కోయిల పాట రింగ్ టోను, మొబైల్ పాటే రింగ్ టోన్లు వినపడుతున్నాయి. కానీ పిచ్చుక అరుపులు కూడా వినబడిన పరిస్థితులు ఈరోజు వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ కఠోరమైనటువంటి శబ్దాలు, శ్రావ్యమైన శబ్దాలు ఏమి లేవు. ఏమండి, ఒకప్పుడు గాయకులు ఉన్నారు, ఇప్పుడు గాయకులు ఉన్నారు, అర్థం చేసుకోండి. గాయకులు అంటే పాడేవారు, గాయకులు అంటే గాయం చేసేవారు, రెండు రకాలు ఉన్నాయి, రెండు అర్థాలుగా దీన్ని వాడచ్చు. అప్పుడు పాడేవారు, ఇప్పుడు పాడువారు, అప్పుడు పాడేవారు ఇప్పుడు పాడువారు అండి. అలా తయారైపోయింది ప్రపంచంలో పరిస్థితులు. ఇలా మారిపోవటాన్ని బట్టి వీడు చదవటానికి కూర్చుంటే ఏం చదవగలడు? అమ్మా నాన్నలేమో ఎక్కడో ఉంటారు, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్స్, నాన్న నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి, ఐఏఎస్ అవ్వాలి. ఐఏఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఎవరు చెప్పారు? ఇండియన్ అవినీతి సర్వీస్. అది ఇండియన్ అవినీతి సర్వీస్ ఎలా చెప్పగలరు? 22 ఏళ్ళ చిన్న వయసులో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. తర్వాత ఏమైపోయింది?
అతి చిన్న వయసులోనే దేశంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అయింది. దేనిలో? అడ్మినిస్ట్రేషన్లో కాదు, అవినీతిలో. అవినీతిలో ఇవన్నింటినీ ఉండడాన్ని బట్టి, భూమికి సారం రాకపోవడాన్ని బట్టి నాన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక రైతుగా పీలుస్తున్న గాలిలో, తింటున్న ఆహార పదార్థాల్లో, త్రాగుతున్న నీటిలో, వాతావరణంలో శబ్దాల వలన ప్రతి ఒక్కటి కాలుష్యమయమైపోతుంది గనక వీటి మధ్య ఉంటున్నటువంటి పిల్లవాడికి ఏవి అంతుపట్టక చనిపోయే పరిస్థితులు వస్తున్నాయండి. ఈ కాలుష్యాల వల్ల జరిగే ఒక వింతైన ప్రమాదం ఒకటి ఉంది. అదేంటంటే భవిష్యత్తులో స్వరాలు మారుతాయటండి. భవిష్యత్తులో స్వరాలు మారుతాయట. ఏమని తెలుసా? మగవాళ్ళ స్వరాలు ఆడవాళ్ళగా, ఆడవారి స్వరాలు మగవాళ్ళగా. ఈ మాటను కానీ మీకు ఒకటి గుర్తురావాలి. మీరు గమనించండి, ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే కొందరు నోర్లను మీరు గమనించిస్తే ఆ స్వరాలు పాడుతున్నది అబ్బాయా అమ్మాయా, అబ్బాయి అమ్మాయా అనే డౌట్ వస్తుంది మనకి. పేరు పెట్టండి 0.5లోకి. ఏమని పేరు పెట్టా తెలుసా? అతడామెట. అతడామె. అతడు ప్లస్ ఆమె ఈజీక్వల్ టు అతడామె. ఈ మెథడ్లో చెబితే మీకు బాగా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళందరూ రావటానికి కారణం కాలుష్యమేనండి. ఇకపోతే అన్ని కాలుష్యాలకు వినపడుతుందా? అన్ని కాలుష్యాలను నివారించటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే మొక్కలను పెంచటం, మొక్కలను నాటటం, చెట్లను నాటటం అని చెప్తూ ఉంటారండి. దీనికి సంబంధించి గడిచిన కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఆధునిక టెక్నాలజీ ఉంటే చాలు అందరూ బాగుపడతారని చంద్రబాబు నాయుడు అనుకుని హైటెక్ సిటీని నిర్మించాడు హైదరాబాద్లో. ఆయన తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, హరితాంధ్రప్రదేశ్, ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్, ఈయన హరితాంధ్రప్రదేశ్. ఇప్పుడు హరితం కాదు, స్వర్ణం కాదు, ఒక ఆంధ్రం. అది ఏ ఆంధ్రం తెలుసా అండి? నేరాంధ్రప్రదేశ్. ఇది కాలుష్యాంధ్రప్రదేశ్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. హరితాంధ్రప్రదేశ్ను నిర్మించాలి అని ఆయన అనుకోవటానికి కారణం, హరితానికి సంబంధించిన విప్లవము చాలా మార్పులు తీసుకుని వస్తుంది మనిషి జీవితంలో. ఎన్నో మేలుకరమైనటువంటి విషయాలు హరితములో ఉంది, మొక్కల్లో ఉన్నాయి అని చెప్పటం జరిగింది. ఇకపోతే ఈ మొక్కల గురించి, మొక్కలు నాటేదాని గురించి ఈరోజు ఎన్నో నినాదాలు పుట్టుకొచ్చాయండి. అన్ని కాలుష్యాలకు ఒకే ఒక మార్గం మొక్కలను పెంచటం అని చెప్పటం జరుగుతుంది. వాటిల్లో భాగంగానే చెట్లను పెంచు, ఆరోగ్యాన్ని పంచు అనే మాట అన్నారు. చెట్లు నాటువారు భగవత్ సేవకులు. చెట్లుంటే క్షేమం, లేకుంటే క్షామం. చెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అడవికి చెట్టందం, స్త్రీకి బొట్టందం. ఇలా రకరకాలైనటువంటి మీరు చూస్తూ ఉన్నప్పుడు, అడవుల దగ్గరికి వెళుతున్నప్పుడు, ఉద్యానవన శాఖల దగ్గర వెళుతున్నప్పుడు ఈ మాటలన్నీ చెప్తూ ఉంటారండి. ప్లాంట్ వన్ ట్రీ గెట్ ఆక్సిజన్ ఫ్రీ అని అంటూ ఉంటారు. ప్లాంట్ వన్ ట్రీ గెట్ ఆక్సిజన్ ఫ్రీ అని అంటూ ఉంటారు. ఈ చెట్ల యొక్క గొప్పదనాన్ని, వీటి యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు చరిత్రలో. అతని పేరే చెట్ల స్నేహితుడట. ఆయన పేరే సుందర్లాల్ బహుగుణ. మీకు తెలుగు మీడియం, ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే 10th క్లాసు చిప్కో అనేటటువంటి పాఠం ఉంటుంది. చిప్కో అంటే చీపో అని కాదండి. చిప్కో అంటే టు హాగ్ ఆర్ ఎంబ్రేస్, అంటే కౌగిలించుకోవటం అని అర్థం. ఎవరిని కౌగిలించుకోవటం? ఎంతవరకు మీరు భార్యని కౌగిలించుకుంటారు, పిల్లల్ని కౌగిలించుకొని ఉంటారు,
ప్రియులను ప్రియురాలను కౌగులించుకొని ఉంటారో, ఇప్పుడు అందరూ మూకుమ్మడిగా కౌగులించుకోవాల్సింది ఒకరిని. అది ఎవరో కాదు, చెట్టు అని చెప్పడం జరిగింది. చిప్పుకో చెట్లను మా కౌగులించుకోండి అనేటటువంటి మాటను సుందర్లాల్ బహుగుణ తీసుకుని రావటం జరిగింది. చీపు అనకండి, చిప్పుకో అనండి అని ఆ మూమెంట్ను తీసుకొని రావటం జరిగిందండి. ఇకపోతే క్రీస్తుకు పూర్వం జీవించినటువంటి భారతదేశంలో జీవించిన రాజు అశోకుడు. అశోకుడు ఏం చేశాడంటే, అశోకుడు గురించి ఎప్పుడు అనగానే మొట్టమొదటిసారిగా పిల్లలు చెప్పి మాట్లాడేదండి, అశోకుడు చెట్లు నాటించెను అంటాడు. ఇక రోడ్లకు ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించేవాడట. ఏమండి, నిజంగా చెట్లు ఉండటాన్ని బట్టి, పచ్చపచ్చని అడవులు ఉండటాన్ని బట్టి సుమారు 93% జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా ఉంటుందటండి ఒక అడవి. జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా ఉంటుంది. జీవ వైవిధ్యములో తేడాలు వస్తే మనకు తేడాలు వచ్చినట్లే. ఆకాశంలో ఎగిరే పక్షులు ఉండాలి, భూమి మీద పాకే పురుగులు ఉండాలి, చతుష్పాద జంతువులు ఉండాలి, సముద్ర చరాలు ఉండాలి, మనుషులు ఉండాలి, చెట్ల మీద తిరిగేటటువంటి జంతువులు ఉండాలి, సరీసృపాలు ఉండాలి. ఇది జీవ వైవిధ్యం అంటే ఇవన్నీ ఉండాలి. అలాంటి జీవ వైవిధ్యానికి పచ్చపచ్చని చెట్లతో ఉన్న అడవులు కారణమని చెప్పుకుని వస్తూ వీళ్ళ అనాలిసిస్లో చెప్పిన మాటలు ఏంటంటేనండి, సుమారు ఒక చెట్టు అటండి మధ్యలో కలప కోసమో పట్టణీకరణ కోసమో ఏం చేస్తున్నారు మన వాళ్ళంతా, చెట్లను నరికేస్తున్నారు. ఎర్రచందనముతో తయారు చేసిన మంచం మీదే పడుకోవాలని కొందరు, ఎర్రచందనంతో తయారు చేసినటువంటి కప్పులు ఎన్ని వస్తువులన్నీ వాడాలని మరికొందరు, ఇలా ఫర్నిచర్ కోసము ఆ వుడ్ అంతా భయంకరంగా ఉపయోగిస్తూ భవిష్యత్తు తరాలకు ఏమీ లేకుండా మిగిలిస్తున్నారండి. వాటిలో అందుకోసమనే ఏం చేస్తున్నారంటే, ఈ ప్రకృతి నిపుణులంతా ఒక విషయాన్ని బేరీజు వేయటం జరిగింది. ఒక చెట్టట సుమారు సగటున మధ్యలో దాన్ని నరికివేయకుండా ఉంటే ఒక చెట్టు సగటున 55 సంవత్సరాలు బ్రతుకుతుందటండి. అంటే భారతదేశంలో ఉన్న మనిషి సగటు ఆయుర్దాయానికి దగ్గర, మనము భారతదేశంలో ఉంటున్నటువంటి మనకి సగటు ఆయుర్దాయం 60 సంవత్సరాలండి. దానికి దగ్గర ఏమాత్రం తీసుకోకుండా చాలా దగ్గరలో 55 సంవత్సరాల వరకు బతుకుతుంది ఒక చెట్టు. కాకపోతే చెట్టుకు మనకు తేడా ఏంటంటే, ఏ విలువ లేకుండా నష్టాన్ని కలిగిస్తూ జీవిస్తూ ఉంటాం మనం. ఖచ్చితంగా తన జీవితంలో 33,33,000 రూపాయలు విలువ చేసే సేవలు అందిస్తుందటండి ఒక చెట్టు. 33,33,000 రూపాయలు విలువ చేసేటటువంటి సేవలను అందిస్తుందట ఒక చెట్టు తన జీవితంలో. దాన్ని పురస్కరించుకొని వీళ్ళు ఏ రూపంలో ఎంతెంత ఇస్తుంది అని కొన్ని అనాలిసిస్ చెప్పటం జరిగింది. ఆక్సిజన్, మనందరికీ అవసరమైనటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువు అంటాం కదండి, ఆమ్లజని అంటాం కదా ఆక్సిజన్. ఆ ఆక్సిజను తన జీవితకాలంలో 530,000 రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ ఇస్తుందటండి. 530,000 రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ ఇస్తుంది. మనం నివసిస్తున్నటువంటి ఈ భూగోళం యొక్క పై పొర, దానిని మృత్తిక అంటారండి, మృత్తిక అంటారు. ఈ మృత్తికను సుమారు 640,000 రూపాయలు విలువ చేసే మృత్తికను కాపాడుతుందట. 640,000 రూపాయల మృత్తికను భూమి యొక్క పైపొరను, పైపొరలోనండి చాలా రకాలైనటువంటి ఖనిజ లవణాలు ఉంటాయండి మనకందరికీ కావాల్సినటువంటి, సుమారు 640,000 రూపాయల విలువ చేసే మృత్తిక పైపొరను కాపాడుతుందట. ఇకపోతే 1,50,000 రూపాయలు విలువ చేసే చల్లదనాన్ని ఇస్తుందట. 1,50,000 రూపాయలు విలువ చేసే చల్లదనం అంటే భూమి మీద ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరగకుండా
తగినంత ఎంతవరకు ఉంటే సమంజసమో అంతవరకు. 10,50,000 రూపాయలు విలువ చేసే చల్లదనం, తర్వాత ఉన్నటువంటి మృతికను కాపాడుతుందని విన్నారు కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇదే చెట్టు ఉండటాన్ని బట్టి 640,000 రూపాయలు విలువ చేసే సారం వస్తుంది. అదనంగా ఉన్నదాన్ని కాపాడడమే కాకుండా అదనంగా శక్తిని 640,000 రూపాయలు విలువ చేసే నేల సారం ఇస్తుంది. ఇకపోతే గూడు కోసం నీడ కోసం ఉపయోగించుకుంటే దానికి 550,000 రూపాయలు విలువ చేసేటటువంటి సేవలు ఇస్తుందట. వీటన్నింటిని మీరు కౌంట్ చేసి టోటల్ ఇస్తే కింద ఎంత వస్తుందంటే 33,33,000 వస్తుందండి. రైట్, ఇవన్నీ చెట్ల యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ చెబుతూ మన వాళ్ళందరూ బాధపడుతూ చెబుతున్న మాట ఏంటంటే, నాన్న ఇవన్నీ ఈ కాలుష్యాలన్నింటికి చెక్ పెట్టే విధంగా చెట్లను ఉన్న చెట్లను కాపాడుకుంటూ లేక కొత్త మొక్కలను నాటుతూ చెట్లను నరకకుండా పట్టణీకరణ ఆపాలి అని చెబుతూ ఉండటం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదండి. సిటీ అవ్వాలనుకుంటారా మీరున్న ఊరు అలాగే పల్లెలాగా ఉండాలనుకుంటారండి అందరూ? అంటే గ్రేటర్ విశాఖ అంటే కడపలో ఉండాలి మాకే కోపం వస్తుంది, అంటే మా జిల్లా గ్రేట్ కాదా అన్నట్టు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విజయవాడ అని అనగానే మాది కూడా గ్రేటర్ ఎప్పుడవుతుంది అనేటటువంటి లక్షణము స్వతహాగా పుడుతుంది ప్రతి జిల్లావాసికి కదా. ఇలా ఉండటాన్ని బట్టి ఏం చేయాలి? ఉన్నటువంటి చెట్లను నరికేయాలి. పట్టణీకరణలో భాగంగా మరి పెరుగుతున్న జనాభాకు ఏం చేయాలి? ఇల్లులు కావాలి. ఇల్లులు కావాలంటే అడవులు నరికేసేయాలి. ఇంకా ఇల్లులు అడవులు నరికేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావాలి కదా, మరి ఇంత నరకాలి. ఇలా నరుకుతున్నది చెట్లను అనుకుంటున్నాడు, కానీ ఆ చెట్టు కొమ్మ మీద వాడున్నాడని తెలియదండి. తాను కూర్చున్న చెట్టు కొమ్మను తనే నరుక్కోవటం, అదే చెట్టును నరకటం. వీటన్నింటినీ ఉద్దేశించి మన వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం కోసం మీరు పేపర్ ఎక్కువ ఉపయోగించకండి, పాయింట్ నెంబర్ 1 అంటున్నాడు. పేపర్ ఉపయోగించకండి అంటున్నాడు. ఈ పేపర్ని దేనికి ఉపయోగిస్తున్నారంటే, లేటెస్ట్గానండి ఇంతకుముందు అరిటాకులు కాదేమోనే, ఇది దేవుని మనసు కాదు. ఇప్పుడు వాళ్ళు చక్కగా ప్లేట్లు అంటే స్టీల్ ప్లేట్లలో ఆహార పదార్థాలను తింటున్నారండి. ఇప్పుడు లేటెస్ట్ ఏమొచ్చిందో తెలుసండి, పేపర్ ప్లేట్స్ వచ్చాయి, పేపర్ గ్లాసులు వచ్చాయి. పోనీ పేపర్ ప్లేట్స్ వద్దంటే ఏ ప్లేట్స్ దగ్గరికి వెళ్తారు తెలుసా? ప్లాస్టిక్ ప్లేట్ల దగ్గరికి వెళ్తారు, అది ఇంకా డేంజర్ అండి. పేపర్ ప్లేట్స్ ఉపయోగించడం బిఏ భలే అన్యాయం, అయితే ప్లాస్టిక్ ప్లేట్స్ ఉపయోగించడం ఎంఏ మరీ అన్యాయం. ఇది అలాంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగానండి. ఒక ప్లాస్టిక్ అట ఈ భూమిలో కలిసిపోవటానికి కనీసం 100,000 సంవత్సరాలు పడుతుందటండి. ఏదైనా మనం కనుగొనే వస్తువు ఎంత తొందరగా భూమిలో కలిసిపోతుందో అదే మంచి వస్తువు అండి. దేవుడు చేసినటువంటి మంచి వస్తువు ఏంటి చెప్పంటారా మీకు? మన దేహం అండి. ఇది భూమిలో ఎంత స్పీడ్గా కలిసిపోతుందో తెలుసా అండి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక 6 నెలలకు 1 సంవత్సరానికి సమాధి కడదామని దాన్ని చూసేదానికి వెళితే పరిస్థితి చూద్దామని ఏదో పోస్ట్ మార్టం జరిగించాలని వచ్చారండి. ఒక వ్యక్తి చనిపోయి అప్పటికి 1 సంవత్సరమైందట. ఏమీ లేవండి ఎముకలు తప్ప, ఇంకొన్ని రోజులు పోతే అవి కూడా దొరకవు, మొత్తం భూమిలో కలిసిపోతాయి. అదే విలువైనటువంటి వస్తువు, అలా ఉండాలి. ఇప్పుడు ఈ పేపర్లు ప్లేట్సే కాకుండా సినిమా పోస్టర్లుగా కూడా బాగా వాడుతున్నారండి. సినిమా పోస్టర్లు దేనికి ఉపయోగిస్తారు? పేపర్లే. పేపర్ ప్లేట్స్, సినిమా పోస్టర్లు. ఇంకా డిసెంబర్ 25 వచ్చిందంటే క్రైస్తవులందరికీ ఏం గుర్తుకొస్తాయి? గ్రీటింగ్స్, క్రిస్మస్ ట్రీస్, ఇవన్నీ దేంతో తయారవుతాయి? క్రిస్మస్ స్టార్స్, పేపరు. ఇంకా జనవరి 1 వచ్చింది అనుకోండి,
హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని అక్కడ గ్రీటింగ్స్. ఇలా ప్రతి దానికి పేపర్ ఉపయోగిస్తూ 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 పేపర్ రావాలంటే ఏముండాలి? చెట్టు ఉండాలి. ఉన్న చెట్టును పేపర్కి ఉపయోగిస్తే ఏమైపోతుంది పరిస్థితి? కష్టమైపోతుంది. కనుక పేపర్ యూసేజ్ తగ్గించండి అంటున్నారు. ఇది సాధ్యమా? మీరు ఆలోచించండి. ఇకపోతే బొకే పద్ధతులు ఈరోజు లేటెస్ట్గా వచ్చాయండి. బొకేలు ఒకప్పుడు అండి లవ్ను ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి డైరెక్ట్గా మంచి పువ్వుని ఇస్తున్నారండి. ఇప్పుడు బొకే బొకేలో ఎన్ని పువ్వులు ఉంటాయో తెలుసా? పుష్పగుచ్చం అని దాని పేరు. అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, సుమారు ఓ 20-30 పువ్వులను తీసుకెళ్ళి ఒక చోట అలా ఇవ్వగానే చాలామంది ప్రముఖులు మీరు చూడండి బొకేలు ఇస్తుంటే ఏం చేస్తారు తెలుసా అండి? ఇలా తీసుకొని అలా పడేస్తుంటారండి. ఇలా తీసుకొని అలా పడేస్తుంటారు. అందులో పువ్వులతో పాటుగా కాండాలు, దానికి తగినటువంటి గ్రీనిష్, ఆ లీవ్స్ అన్నీ మొత్తం ఉంటాయండి కదా. మొత్తం ఇలా బొకే సిస్టమ్ పెట్టడాన్ని బట్టి గ్రీనరీ దెబ్బతింటుంది, హరిత సంపద అనేది హరించుకుపోతుంది అని చెప్పడం జరిగి బాధపడుతున్నారు మనవాళ్ళు. కనుక పట్టణీకరణ ఆపండి, కలపతో తయారు చేసుకున్న వస్తువులని మార్చేసేయండి, పేపర్ తగ్గించడం మానండి, తగ్గించేసేయండి బాగా. ఇంకా బొకే సిస్టమ్ మానేసేసి ఏం చేయాలట? వీలైతే ఒక పువ్వు ఇవ్వండి, లేదంటే ఒక నమస్కారం పెట్టండి అని చెప్తున్నారట. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటే ఉన్నటువంటి విజ్ఞానం ఎలా వెర్రితల్లు వేస్తుందంటే, లేటెస్ట్గానండి సీడ్లెస్ టెక్నాలజీ అని ఒక దాన్ని తీసుకొని వచ్చిందండి. మొక్కలు మంచివి, మొక్కలు నాటాలి, చెట్లను ఉంచాలి, వీటి వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది, మృతిక కాపాడబడుతుంది, తర్వాత కూడు వస్తుంది, గూడు వస్తుంది, నీడొస్తుంది, సారం వస్తుంది, అన్ని మాటలు చెప్పి టెక్నాలజీ పేరిట ఏమని జరిగిందంటే ఈరోజు సీడ్లెస్ టెక్నాలజీ అని తీసుకురావటం జరిగింది. మనం తింటున్న ద్రాక్ష పండ్లలో పంటి కింద విత్తనం పడితే దాన్ని కూడా తీసివేసుకొని తినలేని పరిస్థితిలో ఉన్నారనమాట మనోళ్ళు. తినగానే కసక్కిన నమలగానే ఏది కనపడదు, మొత్తము మెత్తగా మెల్ట్ అయిపోవాలి నోట్లో పడగానే. ఇవి అడ్డుపడకూడదు అని అనుకుని ఏం చేయడం జరిగిందంటే లోపల సీడ్ లేకుండా పుట్టిస్తున్నారు. ఏమంటే దీని సీడ్లెస్ టెక్నాలజీ అనకూడదండి, ఈ టెక్నాలజీ పేరేంటంటే బ్రెయిన్లెస్ టెక్నాలజీ అని అనాలి. ఇది బ్రెయిన్లెస్ టెక్నాలజీ. ఎందుకంటేనండి ఈ విధంగా సీడ్లెస్ టెక్నాలజీ ఎందుకు దేశాల మధ్య జరుగుతుందనేది ప్రపంచానికి తెలియదండి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఒక దేశము ఒక రకమైనటువంటి పండ్లు కావాలంటే ఆ దేశం వైపే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు యాపిల్ పండ్లు కావాలనుకోండి, పలానా దేశంలో దొరుకుతాయండి అని మాత్రం చెప్పాలి భవిష్యత్తులో. ఇప్పుడు మనం అన్నీ చూస్తూ ఉన్నాం, మన దేశంలో ప్రస్తుతానికి కొంచెం పర్వాలేదు, భవిష్యత్తులో అలా ఉండదండి. యాపిల్ పండ్లు ఒక దేశంలో దొరుకుతాయి, కమలా పండ్లు మరో దేశంలో దొరుకుతాయి, నారింజ మరి దానిమ్మ పండ్లు మరో దేశంలో, జామ పండ్లు మరో దేశంలో, ఇలా పండ్లు ఒక్కొక్క పండు ఒక్కొక్క దేశంలో దొరికేటటువంటి పరిస్థితులు వస్తాయండి. అంటే ఇంత ఇస్తేనే మీకు ఇస్తాము అని డిమాండ్ చేస్తారు, గుత్తాధిపత్యం అయిపోతుంది భవిష్యత్తులో ఈ సీడ్లెస్ టెక్నాలజీ ఉండటాన్ని బట్టి. ఇది చాలా ప్రమాదమని దేవుడు ఎప్పుడో చెప్పాడండి. చెప్పాడు కదండి, ఎక్కడ చెప్పాడో ఎలా చెప్పాడో ఒకసారి బైబిల్లో చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనమండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము, తగినంత కావాలా ఫ్రీగా, విత్తువాడికి విత్తనము కంపల్సరీ అని దేవుడు చెప్పాడండి. విత్తువాడికి ఏమవసరం అంట? విత్తనం కావాలి. ఇకపోతే దేవుడు కూడా ప్రారంభములో చెట్లు ఎలాంటి చెట్లను ఇచ్చాడో చెబుతూ మంచి మాటనండి బైబిల్లో. ఒకసారి చూడండి ఆదికాండము 1వ అధ్యాయము 29-30 వచనాలండి.
ఆదికాండ మొదటి అధ్యాయం 29:30 వచనాలు దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను అన్నాడు దేవుడు విత్తనములిచ్చు చెట్లను విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలమును మీకు ఇచ్చియున్నాను అంటూ ఉంటే మనిషి ఏం చేశాడు తెలుసా విత్తనము లేని చెట్టును మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు ఇది చాలా ప్రమాదం ఇది చాలా కష్టమైనది చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది గనుకనే దీన్ని గమనించి దేవుడు ఎప్పుడో చెప్పాడు విత్తనాలు ఇంపార్టెంట్ నాన్న ఉండాలి అని లేటెస్ట్ గా బీటీ పత్తి అని ఒకటి కనుక్కున్నారండి బీటీ పత్తిని బాసిల్లస్ థురింజిస్ అంటారు బీటీ అంటే బీటీ పత్తిని కనుగొన్న తర్వాత ఆ పత్తి సంబంధించి గింజల్ని మోనోసాంట్ కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేసి పంపుతూ ఉంది అన్ని చోట్లకి ఈ కంపెనీ వాడు ఏం చేస్తున్నారంటే ఆ విత్తనములోనే అతను ఇస్తున్నటువంటి పత్తి విత్తనములోనే చుట్టుప్రక్కల ఎక్కడే కానీ ఒక ఆమడ దూరంలో ప్రతి మొక్క ఉన్న చోటుకి చుట్టుపక్కల ఎక్కడ ఒక్క కలుపు మొక్క కూడా బ్రతకకుండా చేసేటటువంటి పరిస్థితి ఉండేటట్టుగా తయారు చేసి పంపించాడండి విత్తనాన్ని ఈ విత్తనాన్ని వాడడాన్ని బట్టి ఏమైపోయిందంటే కలుపు మొక్కలే కాదు ఏ జాతికి చెందిన మొక్క అయినా బతకదటండి ఏ జాతికి చెందిన మొక్క అయినా బతకదంట ఒక్క ప్రతి తప్ప ఇది ఏ టెక్నాలజీ ఎంత భయంకరమైన తక్కువ అందుకే పత్తిని ఏమని రాశారంటే న్యూస్ పేపర్లో అండి బీటీ కత్తి అని రాశారండి త్వరలో కొత్త బీటీ కత్తి దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది అంటే ఒకసారి చదువుతాను చూడండి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ పేరుతో BT1, BT2, BT2RF 2002లో BT3 వస్తుందట 2020లో విత్తనాలతో సాంప్రదాయంగా ఉన్న విత్తన సంపద పూర్తిగా అంతరించిపోతుంది BT2 RRF విత్తనాలు సాగు చేసిన తర్వాత పిచికారి చేసే మందులతో పత్తి మొక్క తప్ప అన్ని రకాల గడ్డి మొక్కలు పూర్తిగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది ఈ పిచికారీ మందుల తయారీ టాక్సిన్ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజలకు క్యాన్సర్ జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలిందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి శక్తివంతమైన కలుపు మందులతో తాత్కాలికంగా లాభం శక్తివంతమైన కలుపు మొక్కలతో ఎప్పటి వరకు లాభం ఇది తాత్కాలికమైన లాభం అంటే ఇప్పటి కాలంలో మనం బ్రతికితే చాలు భవిష్యత్తు తరాలు ఏమైపోతే ఏమని ఆలోచిస్తున్నారటండి మనుషులు ఇలాంటి వాళ్ళందరికీ ఒక ముసలైన బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి దాపురించాలి కారణం ఏంటంటే ఒకప్పుడు అట్టండి రాజు గుర్రం మీద వెళ్తూ ఉంటే ఒక ముసలాయన ఏం చేస్తున్నాడు తెలుసండి మామిడి టెంకర్ తీసుకొని నాటుతున్నాడట భూమిలో ముసలాయన కాటికి కాలు చాచుకున్నావు నువ్వు ఈ మొక్క ఇది ఎప్పుడు మొలక అవుతుంది ఇది ఎప్పుడు మొక్క అవుతుంది ఎప్పుడు చెట్టు అవుతుంది ఎప్పుడు మా పండ్లు వస్తాయి నువ్వు ఎప్పుడు తింటావు ఆల్రెడీ ఉన్న పనులన్నీ రాలిపోయాయి నీ నోట్లో ఉన్నవి అని అంటే అప్పుడు ఆ ముసలాయన అన్నాడట నాన్న ఇది నా కోసం కాదు నా తర్వాత రాబోయే భవిష్యత్తు తరాలు ఉంటాయి తెలుసా నీలాగా ఆలోచించకుండాటువంటి తరాలు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే నేను ఇప్పుడే ఈ మొక్క నాటాలి భవిష్యత్తులో సీడ్లెస్ టెక్నాలజీ వస్తుంది కదా కాబట్టి ఇప్పుడన్నా ఈ సీడ్ని ఇక్కడ నాటుతాన్నానని చెప్పాడట ఈ విధంగా టర్మినేటర్ టెక్నాలజీ అంటారండి దీన్ని సీడ్లెస్ టెక్నాలజీకి పేరు టర్మినేటర్ టెక్నాలజీ టర్మినేటర్ అంటే తెలుసండి నిర్మూలించువాడు నాశనము చేయువాడు కారణం ఏంటంటే మా శాస్త్రవేత్తలంతా నాశనపుత్రులు నాశనం చేయటానికి ఈ టెక్నాలజీలంతా ఉపయోగించడం జరుగుతుంది ఇకపోతే మన వాళ్ళందరూ ఏదో కానీ కనుక్కొని చెట్ల వల్ల ఏదో గొప్ప జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది కానీ మనందరికంటే మునుపు దేవుడు వేటిని కాపాడమన్నాడు వేటిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఆలోచించగలిగితేనండి మనకందరికీ తెలిసిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఉంది ఆ ఇన్సిడెంటే నోవహు జల ప్రళయం
నోహు గారి కాలంలో జరిగిన జలప్రలయం. ఈ జలప్రలయంలో ఏమేం చచ్చిపోయాయి చెప్పండి? భూమి మీద ఉన్న జీవరాశులు అన్నీ చచ్చిపోయాయి, కానీ ఒక్క జీవరాశి మాత్రం చనిపోదండి. ఏదో చెప్పండి, అది మొక్కలు, చెట్లు. నీరు ఎక్కువైతే చనిపోయే కొన్ని ఉంటాయి, నీరు తక్కువైతే చనిపోయే కొన్ని ఉంటాయి. సముద్రాలు బతికే మొక్కలు లేవా? ఫెర్న్ మొక్క ఎక్కడ బతుంది? సముద్రంలో బతికే మొక్కలు ఉన్నాయండి చాలామంది, కలువ మొక్కలు తెలుసు కదా. ఈ మొక్కలన్నీ గుర్రపు డెక్క అని మనం నేర్చుకున్నాం చూసారా. ఇవన్నీ అంటే అన్ని జీవరాశులు చనిపోయిన మొక్కలను మాత్రం నిలబెట్టాలనుకున్నాడు. దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇకపోతే మరో దేశం మీదకి దండెత్తి వెళ్తున్నప్పుడు ఇజ్రాయేలులకు చెబుతూ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి దేవుడు. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటో ఒకసారి దయచేసి చూడండి బైబిల్లో. ద్వితీయ ఉపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయ ఉపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనము. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచ్చు, అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు, దాని పండ్లు తిను వాటిని నరికి వేయొద్దు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములేని చెట్లు నరులా అట్టి చెట్లను నువ్వు కొట్టకూడదు. చూసారండి ఎంత చక్కగా చెప్పాడు. నరులను చంపమంటున్నాడు, చెట్లను చంపద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? చెట్టు ఇస్తుందండి 33,33,000 రూపాయలు విలువ చేసేటటువంటి సారాన్ని, విలువని. మనిషి ఇస్తున్నాడా? ఉన్న విలువను కాస్త పోగొట్టుకొని మృగంగా మారి లోకానికి తలపోటుగా లోకంలో ఉన్నటువంటి భూసారాన్ని, అన్ని సారాల్ని హరించేస్తూ భారంగా పరిణమిస్తున్నటువంటి వాడుగా మనిషి కనబడుతున్నాడు. కనుక దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మనుషులను చంపారా, కానీ మొక్క జోలికి అదలొద్దు. ఈయనెవరో తెలుసా? అపర సుందర్లాల్ బహుగుణ. దేవుడు ఎవరండి? సుందర్లాల్ బహుగుణ ఒక డాడీ. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? మొక్కల జోలికి వెళ్ళొద్దు, డోంట్ టచ్ అంటున్నాడు. సింహంతో ఫోటో తీయించుకోవాలనుకోవచ్చట, సింహాన్ని దూరంగా చూడొచ్చట, కానీ సింహంతో ఆటలాడకూడదని డైలాగ్ ఒకటి. ఇప్పుడు మొక్కను కౌగులించుకో బాగుంది, మొక్క పండ్లు తిను బాగుంది, కానీ మొక్కను తినేయాలనుకోకు. మొక్క పండ్లు తిను బాగుంది, మొక్కనే తినేయాలనుకోకు. తర్వాత అది నిన్ను తినేస్తుంది. ప్రసంగ గ్రంథం ఎలా తినేస్తుందో చెబుతున్నారు చూడండి. అక్కడ 10వ అధ్యాయం 9వ వచనం. రెఫరెన్సులన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు లింకులు వేసుకోండి బాగా. ద్వితీయ ఉపదేశ కాండం 20వ అధ్యాయము 19వ వచనం ఇంతకుముందు మాట మనం చూసింది. ఇప్పుడు ప్రసంగి 10వ అధ్యాయము 9వ వచనం. చెట్లు నరుకు వాడు దేని వలన అపాయం? చెట్ల వలన అపాయం. ఇది ఎవడు చెప్పలేదు ప్రపంచంలో. ఎప్పుడు అపాయం? ఏ చెట్టునైతే నరికేస్తున్నారో, నరికి వేస్తున్న చెట్టు వలన మనకు అపాయం అని చెబుతున్నాడు. చెట్టు నరుకుతున్నవాడు తన్ను నరుక్కొనుచున్నాడు అని దేవుడు చెబుతున్నాడు. కనుక చెట్ల యొక్క ప్రాముఖ్యాన్ని ఎప్పుడో దేవుడు గుర్తించాడండి. ప్రాథమిక ఉత్పత్తిదారులు మొక్కలు అని సైన్స్ చెప్పిందని మీరు చదువుకున్నారు అవునా? మొక్కలు ఎవరటండి? ప్రాథమిక ఉత్పత్తిదారులు అని సైన్స్ చెప్పిందని నేర్చుకుంటున్నారు. కానీ సైన్స్ పుట్టక మునిపే మొక్కల గురించి దేవుడు చెప్పిన మాట చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనము. దేవుడు ఇదిగో భూమి మీద నున్న
విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములను, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇంకా భూమి మీద నుండు జంతువులు అన్నింటికీ, ఆకాశ పక్షులు అన్నింటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగును అన్నాడు. చూడండి, ఈ మాట చెప్పగానే ఒక హేతువాది ఏమని ప్రశ్నించాడు తెలుసా అండి? భూమి మీదనున్న సమస్త జంతువులు అన్నాడా? జంతువులు అన్నింటికీ అన్నాడా? ఏమండి, ఎక్కడైనా సింహం గడ్డి తింటుందండి? దేవుడు చెప్పాడు చూడండి మాట అంటున్నారండి. కౌంటర్ బాగుంది కదా, వీడికి ఎన్కౌంటర్ చేద్దామండి మనం. ఏమండి, భూమి మీదనున్న సమస్త జంతువులకు చెట్లు ఆహారం అవుతాయి పచ్చని మొక్కలు అన్నాడు, ఎక్కడైనా సింహము గడ్డి తింటుందా అని అంటున్నాడు. దీని అర్థం బాగా ఆలోచించాలి, కారణం పరమాత్ముడు రాశాడు కనుక దీనిలో పరమార్థం ఉంటుంది. నీకు మాత్రం సగమార్థమే తెలుసు, అపార్థమే తెలుసు. పచ్చని మొక్కలన్నీ అన్నిటికీ ఆహారము అంటే ప్రాథమికంగా ఇవి అవసరం. మీకు ఇది అర్థం కావడం మాట చెప్తాను. మొక్కల్ని మిడతలు తింటాయటండి, మిడతల్ని కప్పలు తింటాయి, కప్పల్ని పాములు తింటాయి, పాముల్ని గద్దలు తింటాయి, గద్దల్ని అన్నింటినీ మనిషి తింటాడు. ఇది దీన్ని ఏమంటారు తెలుసా అండి? ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అంటాం మనకు మెల్లో చేయని తెలుసు. అలాగే గడ్డి మొక్కల్ని గొర్రె తింటుంది, గొర్రెను సింహం తింటుంది. అంటే సింహం తినటానికి ఎవరుండాలి? గొర్రె ఉండాలి. గొర్రె బతకటానికి ఎవరుండాలి? మొక్కలుండాలి. ఇందు మూలంగా సింహం ఏం తింటుంది చెప్పండి? అది తింటుందా? తిందా? తింటుందండి. దేవుడు మాటను ఆలోచించాలంటే డెప్త్కి వెళ్ళాలి, లేకుంటే చాలా ప్రమాదం సంభవిస్తుందండి. ఇకపోతే సమాజం చెప్పినట్టుగానే మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కల్ని ఏం చేయకండి చెప్పినట్టుగా దేవుడు చెబుతున్నాడు, బైబిల్ చెబుతున్న అసలైన భాష్యం ఏంటి ఇది మనకు తెలియాలండి. ఏమండి, దేవుడు కాలుష్యాన్ని నివారించటం కోసము చెబుతున్న మంచి సొల్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు మనకు ప్రస్తుతం సమాజంలో కాలుష్యం విషయంలో జరుగుతున్న విషయాలన్నీ అర్థమైపోయాయి. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఈరోజు సమాజం కళ్ళు తెలుసుకున్నది. ఇప్పుడు దీనికి రెమెడీ, చికిత్స ఏమి చేయదలుచుకున్నాడు దేవుడు, ఏమి ఇస్తున్నాడు చికిత్సగా, దేన్ని పాటించమంటున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఏమంటే చెట్టు వలన ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మనం విన్నాం కదా, బాగా ఆలోచించాలి, బాగా వినాలి. చెట్టు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని దేవుడు గుర్తించాడు గనుకనే మనిషిని దేంతో పోల్చాడు తెలుసండి? మనిషిని దేంతో పోల్చాడు తెలుసండి? ఒకసారి బైబిల్లో చూడండి, కీర్తన గ్రంథము మొదటి కీర్తన, అలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు చూడండి. అంటే మనిషిని దేంతో పోలుస్తున్నాడండి? ఏ మనిషిని? ఇక్కడ మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ మనిషిని పోలుస్తున్నాడు? ఎవరిని పడితే వాళ్ళని పోల్చడం లేదు దేవుడు. ఎవరిని పోలుస్తున్నాడండి? ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చిన కట్టడలను, దేవుడు చెప్పిన మాటలను చక్కగా పాటించేటటువంటి వ్యక్తి మొక్కలంటాడు అని చెప్పాడు. ఏమండి, మొక్క గురించి ఈరోజు సమాజంలో ఎంతవరకు తెలిసిందంటే మనకు మొక్క ఏం చెప్పిందట? మౌనంగా ఎదగమని చెప్పిందట. మౌనంగానే ఎదగమని మొక్క చెప్పిందట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మొక్క నువ్వేరా నాన్న అంటున్నాడు. మొక్క నువ్వే, ఆకు వాడక నీ జీవిత కాలమందు ఫలాలు ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. ఒక మొక్క ఎలాగైతే భూమికి సారాన్ని ఇచ్చి, ఆక్సిజన్ని ఇచ్చి, మృత్తిక క్రమక్షయాన్ని ఆపేసి, చల్లదనాన్ని ఇచ్చి ప్రపంచానికి అంతటికీ జీవప్రదాతగా ఉందో, నీవు కూడా అలాంటి మొక్కగా ఉండాలి. ఒక మొక్క వలన ఇన్ని ఇంత ప్రయోజనం చేకూరితే, ఒకవేళ మనమే మొక్క అయితే,
మనలో మొక్కలు నాటుతున్నాడటండి దేవుడు. లోకంలో మొక్కలు నాటండి, మొక్కలు నాటండి. ప్రతి పుట్టినరోజుకు ఏమండి మీరు బొక్కేలు ఇవ్వటం కంటే కుండీలో ఉన్న ఒక మొక్కని ఇవ్వండి అని చెబుతున్నారండి అందరికీ. ప్రతి పుట్టినరోజట బొకే ఇవ్వటం కంటే కుండీలో ఉన్న మొక్కనివ్వండి. కుండీ అంటే కుండీలోంచి మొక్క తీసేసి కాదు, కుండీతో సహా తీసుకెళ్ళి ఇవ్వండి అని చెబుతున్నారట. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటి చెప్పమంటారండి? అసలు నాటాల్సింది మొక్కలు కాదు. ప్రపంచంలో నాటవలసింది మొక్కలు కాదు, దేన్ని నాటాలి అంటే దేన్ని నాటితే ప్రపంచానికి అద్భుతమైనటువంటి బ్రతుకు జీవితం వస్తుందో దేవుడు చెబుతూ ఒక మాట అన్నారు చూడండి బైబిల్లో. యాకోబు పత్రిక 1:19-20 వచనాలు చూడండి, 20-21 చూడండి. ఎందుకనగా యాకోబు రాసిన లోపల నాటబడిన మాట ఉంటుంది చూడండి, 21. అందుచేత సమస్త కల్మషమును బిర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడండి. అంటే లోపల నాటండి అంటున్నాడు. అంటే లోకంలో కాదు నాటాల్సింది, నాటవలసింది లోకంలో కాదు, లోపలట. ఏ లోపల? మన లోపల. ఎక్కడ ఏ లోపల ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మలో ఏమి నాటాలట అండి? వాక్యాన్ని నాటాలట. ఇది అర్థమైపోయిందండి పౌలు గారికి. ఆత్మలో వాక్యాన్ని నాటితే, ఆత్మలో వాక్యం అనే విత్తనాన్ని వేస్తే ఏమవుతుందో ఏమవుతాడో తెలుసండి. కరెక్ట్గా ఆత్మ దగ్గర మంచి భూమి మీద, మంచి భూమి మీద పడినటువంటి విత్తనం ఏమైందట? దానికి తెలిసింది ఒకటేనండి, మొక్కకు తెలిసింది ఒకటేనండి, పైకి ఎగపరాకి వెళ్ళిపోవటం అండి, అభివృద్ధి చెందటం. దాని జీవితంలో మీరు ఏదైనా చూడండి, జీవితకాలం అంతా ఎదుగుదల చూపించేటటువంటి ఒకే ఒక జీవి మొక్కటండి. బ్రతుకు కాలం అంతా అది పెరుగుతూనే ఉంటుందటండి. అంటే పెరుగుతున్న జీవితకాలం అంతా మనం కూడా ఏమవ్వాలనుకున్నాడు దేవుడు? పెరగాలి, ఎదగాలి, 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 ఎదగాలనుకున్నాడు ఒక మొక్కలాగా. అలా నువ్వు ఎదిగావా? దేవుని వాక్యం మనలోకి వచ్చిందా? ప్రపంచమే బాగైపోతుందండి. హరితాంధ్రప్రదేశ్ కాదు, ఇది హరిత విశ్వం అయిపోతుంది. ఇక ఈ ప్రపంచమే చల్లగా ఉంటుంది. ఒకప్పుడు కోరుకున్నాడు బంకించంద్ర చటర్జీ ఉండాలని, కానీ ఎలా ఉండాలో చెప్పకుండా ఆయన చచ్చిపోయాడండి. ఎలా వస్తుంది ఈ సస్యశ్యామలం? ఎలా వస్తుంది సుజలం? ఎట్లా వస్తుంది సుఫలం? ఎలా వస్తుందో చెప్పకుండానే చచ్చిపోయాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇవన్నీ రావాలంటే ఏం చెయ్యాలో చెబుతున్నాడు. మొక్కలు నాటమని చెబుతున్న ఒక మొక్క నాటుతూ ఉంటే 100 వృక్షాలు నరికేస్తున్నాడటండి. అంటే మొక్కకు వయసు ఎంత? మహా అంటే మొక్కకు వయసు ఎంత? చెట్టు వయసు చెప్తున్నారు మీరు. చెట్టు వయసు 50 సంవత్సరాలు, మొక్క వయసు ఎంత? నాటేటప్పుడు మొక్క వయసు ఎంత? మహా అంటే కొన్ని రోజులండి. రోజులు మొక్కను నాటి బాగా పెరిగిన 30-40 ఏళ్ల వయసులో మంచి రిజల్ట్స్, మంచి సేవలు అందిస్తున్న దాన్ని నరికేస్తారండి. వెంట్రుకనిచ్చి కొండను త్రవ్వేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు లోకం. కాబట్టి లోకం మాగుపడాలి అంటే లోకంలో మొక్కలు నాటే కార్యక్రమం వద్దండి, వాక్యం నాటే కార్యక్రమంలోనికి వెళ్ళిపోండి. ఇది అర్థమైపోయింది కనుక పౌలు గారు ఏం చేస్తున్నారంటే, కొరింథీ సంఘానికి రాసిన 3:6 నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసిన వృద్ధి కలగా చేసిన వాడు దేవుడే. ఈయన ఏం నాటాడండి? ఈయన ఏమైనా మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు లాగా? కాదండి, ఈయన నాటింది ఆసియా, చుట్టుపక్కల ఐరోపా, యూరప్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఖండాలన్నింటిలో ప్రతి దేశానికి వెళ్ళి అన్ని జనుల మధ్య ఆయన చేసిన పని ఏంటంటే, మనిషిలో ఉన్న కల్మషం పోవాలంటే, మనిషిలో కల్మషం ఉంది కాబట్టి బయటకు వచ్చిందండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అన్నాడు కదా. అలాగే మనిషి చెడిపోయాడా ప్రకృతి చెడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మనిషి చెడాడు గనక, మనిషి ఆలోచనలు చెడాయి గనక ప్రకృతి చెడిపోయింది. కనుక ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు ట్రీట్మెంట్ మనిషిలో చేయాలి. ఏమండి మోకాలికి దెబ్బ తగిలితే
మోచేతికి ఆయింట్మెంట్ రాస్తే ఏం మానుతుందండి? అది ఎక్కడ దెబ్బ తగిలిందో, ఎక్కడ ప్రమాదం సంభవించిందో, ఎక్కడ గాయమైందో అక్కడ ట్రీట్మెంట్ చేయాలండి. అది కరెక్ట్. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సింది ఎక్కడ? మనిషి హృదయంలో చేయాలి. అక్కడి నుంచి ఏమొస్తున్నాయి అనుకుంటున్నారు? అబ్బా కడప నుంచి బాంబులు అని చాలామంది అంటుంటారండి. దయచేసి ఆ మాట అనకండి. ఈ బాంబులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? మనుషుల మనసులలోంచి వస్తున్నాయి. ఏంటి ఒక బాంబు పేరు ఏంటో తెలుసా? దురాలోచనలు. మరో బాంబు పేరు ఏం పెడితే తెలుసండి? పగ. మరో బాంబు పేరు ఏం పెడితే తెలుసండి? సుఖం. మరో బాంబు పేరు ఏంటి తెలుసండి? స్వార్థం. ఈ బాంబులన్నీ లోపల నుంచి పుట్టుకొస్తున్నాయండి. మా దగ్గర వాక్య బాంబులు ఉన్నాయి, కడప నుంచి వచ్చిన సోదరుల దగ్గర. కడప బాంబులు లేవండి. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుడు గుర్తించి, దేవుడి యొక్క మనసును గుర్తించి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలో తెలుసా? నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోశాడు దేవుడు, అభివృద్ధి కలగజేస్తాడని చెప్పడం జరిగిందండి. ఏమండి మనుషులందరూ పరిస్థితి చేయి దాటిపోయింది అనుకొని ఈ కాలుష్య కోరల్లో ప్రపంచమంతా చిక్కుకుని పోయింది తెలుసు. కనుక మనం ఏం చేద్దామంటే మరో గ్రహానికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడే ఇవన్నీ నిగ్రహం చేసుకోవచ్చు అనేది తెలియదండి. ఇది మనకు దేవుడిచ్చిన అనుగ్రహం అండి. ఎలా అనుకుంటున్నారా? మన అందరి చేతుల నుంచి దాటిపోతాయండి. కారణం ఏంటో తెలుసా అండి? మన చేతులు మహా అంటే ఇంతే ఉంటాయి. చేయి దాటిపోయారు అంటారు. కానీ దేవుడి చెయ్యి ఎంతదో తెలుసండి. ఒకసారి బైబిల్లో చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం అండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు అంటున్నాడు చూడండి. అంటే మనల్ని రక్షించాలంటే మన చెయ్యి దాటిపోవచ్చు, కానీ ఆయన చెయ్యి దాటటమా? అమ్మో అది కొరచ చెయ్యి అనుకుంటున్నారండి. దేవుడి కొలతలు చెప్పాడండి ఒకప్పుడు. మహాజ్ఞాని సొలొమోను జ్ఞానానికి అందరూ వండర్ ఫీల్ అయిపోతూ ఉంటే ఒక్కసారి దేవుని కొలతలకు వండర్ ఫీల్ అయ్యాడు సొలొమోను. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే చెయ్యి ఎంత ఉంటుంది చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు చెయ్యి ఎంత ఉండాలండి? కనుక ఆయన చెయ్యి దాటిపోదు గనక ఏ సమస్యకైనా, అది కాలుష్యం కావచ్చు, సాంఘిక దురాచారాలు కావచ్చు, ప్రపంచంలో మృగాలుగా మారిపోయినటువంటి వాళ్ళని నిజమైన దేవుళ్ళుగా మార్చటం కావచ్చు, నవ సమాజ నిర్మాణం కావచ్చు, అది దేవుడి చెయ్యి దాటిపోదు. అందుకే దేవుడు దేశానికి ఏమని పిలిపిస్తుండో ఒకసారి బైబిల్లో చూడండి. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం అండి. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా, యెహోవా మాట వినుము. నా మాట వినకపోవటాన్ని బట్టే ఈరోజు భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనుకున్నది సాధించలేకపోతున్నారు, మంచి పదార్థాలు తినలేకపోతున్నారు, మంచి గాలి పీల్చలేకపోతున్నారు, మంచి నీళ్లు త్రాగలేకపోతున్నారు. ఇవన్నింటి జరగటానికి కారణం ఏమిటో తెలుసండి? కాలుష్యానికి కారకులు దేవుడి మనసు నొప్పించటం అండి. ఇదే కారణం. ఆయన అనుకున్న రీతిలో మనుషులు లేనప్పుడు మనిషి అనుభవించటానికి ఎందుకు ఇవన్నీ ఇవ్వాలని అనుకున్నాడు దేవుడు. అందుకే దేశమా, యెహోవా మాట వినుము. వింటే ఏం చేస్తాడో తెలుసండి? వింటే ఏం చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. బా ఎంత మంచి మాట అండి. దేవుడి మాటను విని ఆయన అన్నట్టు, ఆయన చెప్పినట్టుగా మనం చేసామా? కాలుష్యం పోవాలా ప్రపంచంలో నుంచి? అయితే మనిషిలో వాక్యం అనే మంచి మొక్క విత్తనాన్ని నాటటానికి సిద్ధపడండి. అలా చేత కాదా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్తో చేతులు కలపండి. నవ సమాజ నిర్మాణానికి నడుము బిగించుకొని నిలబడినటువంటి ఏకైక యూనివర్సిటీ అండి ఇది. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో లేదు, ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లేదు, ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లేదు, ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో తప్ప. అందుకే మీరు సమ్మతించి నా మాటను వింటే, దేవుడి మాటను వింటే
ఇంతవరకు మీరు అనుభవించని భూమి యొక్క మంచి పదార్థములన్నీ అనుభవిస్తారా అని అంటున్నాడండి. నిజంగా మీకు మంచి మాట చెప్తానండి, దేవుడి కోసం పని చెయ్యని వాళ్ళకే మంచి సూర్యుడు, దేవుడి మాట విన్న వాళ్ళకే మంచి సూర్యుడు, మంచి భూమి, మంచి చంద్రుడు, మంచి పంచభూతాలు ఇవన్నీ ఆరంభములో ఇస్తే ఆయన మాట వింటే ఇంకెంత మంచిది ఇస్తారు మీరు ఆలోచించండి. అందుకే ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం చేయాల్సిన పని వాక్యం అనేటటువంటి విత్తనాన్ని మనిషి మనసులో నాటగలగాలి. అలా నాటడం సులభమైన పని అనుకున్నారు, చాలా కష్టమండి. మీరైనా ఇంతగా చక్కగా పాఠం వినటానికి కారణం ఏంటి చెప్పమంటారా? మీలో ఉన్న స్వార్థం చెప్తాను ఇప్పుడు. మీలో ఉన్న స్వార్థం, పరీక్షలు రాస్తున్నారు కనుక ఎక్కడ ఏ పాయింట్ ఎగిరిపోతే మార్కులు రావునని మార్కుల కోసం ఆలోచించే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారండి. ఇక్కడికి వచ్చింది ఎందుకు? మార్పు చెందడం కోసం, మార్కుల కోసం కాదు. మార్పు చెందితే మార్కులు పరిగెత్తుకుంటూ వస్తాయి, విజయం వరిస్తుంది మనకి విజయలక్ష్మి. ఇక్కడికి వచ్చింది అందుకు. అందుకే జనరల్ క్లాసులు వినే వాళ్ళని గమనించి చూడండి ఎలా ఉంటారు తెలుసా అండి, ఎవడి గోలవాడిది, తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు, కూర్చున్నాడు కూర్చుంటాడు, ఎటు పడితే అటు పోతూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా అండి? మాకు పరీక్ష లేదు, ఫ్రీ ఉచిత పక్షులు వీళ్ళంతా, ఫ్రీ బర్డ్స్ కాదు. గాడ్లీ థింకింగ్ ఉండాలి మన దగ్గర, థింక్ గాడ్లీ, యాక్ట్ లైక్ గాడ్, దేవునిలాగా ఆలోచించాలి, దేవునిలాగా పనిచేయాలి. దేవుడు కష్టపడి ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని మనల్ని మన చేతి పెట్టారండి, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? నాశనం చేసి తీసుకొచ్చి ఇస్తున్నామండి. దీనికి అంతేతటికి దేవుడు లెక్కడుగుతాడు, మన తొక్క తీస్తాడు. కనుక జాగ్రత్త పడండి. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఈ పాఠం అయిపోయిన తర్వాత, చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత, ఎగ్జాము రాసేటటువంటి విధానంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే, సందేహాలుంటే, బిగినింగ్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి అనేటటువంటి విషయాలన్నీ మీకు నేను చెప్తాను.